ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 14వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు తోరంగి గ్రామంలో తంతలు గౌరవనీయులు ప్రముఖ సంఘ సంస్కర్త సేవా తత్పరులు శ్రీ నల్లమిల్లి విశ్వనాథ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహాన్ని బహూకరించడం జరిగింది. ఈ తోరంగి గోపీ నగర్ పార్క్ దగ్గర ఈ సాయిబాబా టెంపుల్ దగ్గర ఈ విగ్రహాన్ని నాతో ఆవిష్కరింపజేసినందుకు నేను సతత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం నాకు కలగడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు మరి ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శ్రీ విశ్వనాథ రెడ్డి గారికి రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తూరంగి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ తాడి నాగిరెడ్డి గారు, ఉపాధ్యక్షులు శ్రీ కలి పల్లారెడ్డి గారు, అలాగే అశేషంగా తరలి వచ్చినటువంటి ఎంతో మంది సోదరులు, తోరంగి రెడ్డి సంక్షేమ సంఘం సోదరులు, కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం సోదరులు అందరూ ఇక్కడ ఉండడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆ మహానుభావుడు 2004-2009 మధ్యకాలంలో ఆయన చేసిన కార్యక్రమాలు పేదవాడి కోసం, పేదవాడి సంక్షేమం కోసం ఆయన చేసిన కార్యక్రమాలు బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఎవరూ చేయలేరు. అలాంటి మంచి మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఒక ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, 1008 కానివ్వండి, లేదంటే రైతులకు పంట పొలాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇలా ఏ కోణంలో చూసిన ప్రతి వ్యక్తిని కూడా ఆయన లబ్ధి పొందేలా చేసి ఆ ప్రజల గుండెల్లో చిరస్మరణీయునిగా మిగిలిపోయారు. ఆయన పరమరించి 14 సంవత్సరాలు గడిచినా కానీ మరి రాజశేఖర రెడ్డి గారిని ఇంకొక 100 సంవత్సరాలు కాదు మరొక 1000 సంవత్సరాలు గుర్తు పెట్టుకునేంతగా ప్రజలు తమ గుండెల్లో దైవంగా దేవుడిగా పిలుపుకున్నారు. మరి అంతటి మహనీయుడు విగ్రహం ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం అంటే మీకు నాకే కాదు మనందరికీ కూడా పండగ దినం కిందని మనం అనుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు పోవడం మనందరికీ దురదృష్టకరమైన మరి ఓడవాడల ప్రతి ఊర్లోనూ ప్రతి పేటలోనూ వెలసిన ఆయన విగ్రహాలే ఆయన ప్రజల మనసులో ఆయనకున్న ఆదరణకు నిలువెత్తు సాక్ష్యం. మన దివంగత నేత ఆ మహానేతకు మరొకసారి నా జోహార్ను అర్పిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పెద్దలు శ్రీ నల్లమిల్లి విశ్వనాథ రెడ్డి గారికి మరొకసారి నా శిరసాభివందనం, పాదాభివందనం తెలియజేస్తూ మరి ఆ మహనీయుడు వర్ధంతి రోజున ఇటువంటి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం ఆయన సొంత ఖర్చులతో ఇక్కడ స్థాపించి మరి రాజశేఖర రెడ్డి గారు భావితరాలకు తెలిసేటట్టు చేయడం చాలా అభినందనీయం. మరి ఈ సందర్భంగా శ్రీ నల్లమిల్లి విశ్వనాథ రెడ్డి గారిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.